ఎంతో టేస్టీగా ఉండే చిట్టి చిట్టి మినప వడియాలు ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఈ మినపప్పును బాగా వాష్ చేసుకొని నైట్ అంతా నానబెట్టి ఉంచుకోవాలి ఇలా నానిన ఈ మినపప్పులో నుంచి ఈ వాటర్ అంతా తీసేసి ఇంకొకసారి బాగా వాష్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసుకునే ముందు గ్రీన్ చిల్లీ అల్లం అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకుందాం మరీ అంత మెత్తగా గ్రైండ్ చేసుకోకూడదు పావు కేజీ మినప్పప్పుకి వన్ టేబుల్ స్పూన్ చిలకెర వేస్తే బాగుంటుంది నల్లగా అవ్వకుండా ఉండడం కోసం నేను కొంచెం ఉప్పు వేసాను ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకుందాం ఒకవేళ మీకు గ్రైండర్ అవైలబుల్గా ఉంటే కన్నా గ్రైండర్లో వేసుకోండి ఇప్పుడు మనం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ మనం మిర్చిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి అలాగే ఇందులో కొంచెం వాటర్ వేసుకొని చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఇందులో ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టి ఉంచుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ని వేసుకుందాం ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇంగువ ఇష్టమైతేకైనా కొంచెం వేసుకోండి ఇప్పుడు ఇంకొకసారి మనం గ్రైండ్ చేసుకుందాం పిండికి నా గట్టిగా ఉన్నట్లయితే కింద వడియాలు మనం ఫ్రై చేసిన తర్వాత చాలా గట్టిగా అనిపిస్తాయి తినేటప్పుడు పిండి బాగా మెత్తగా ఈ విధంగా గ్రైండ్ చేసామంటే కింద వడియాలు ఎండిన తర్వాత మనం తినే కొద్దీ తినాలనిపిస్తుంది గట్టిగా ఉండవు చాలా బాగుంటాయి ఇలా రెడీ అయిపోయిన ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం పిండి ఈ విధంగా ఉండేలా చూసుకోండి పిండి గట్టిగా ఉండకూడదు అలాగే మరీ అంత లూజ్గా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో వేసి గట్టిగా పిండి వేసిన తర్వాత మాత్రమే ఈ వడియాలని చిన్న చిన్నగా కానీ మీకు ఇష్టమైతే కొంచెం పెద్దగా కానీ ప్రిపేర్ చేసుకోండి ఇలాగే మిగతా అవన్నీ పెట్టుకోవాలి నేను చెప్పిన ఈ టిప్స్తో మీరు వడియాలు పెట్టండి పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇప్పుడు మనం కవర్ మీద ఏ విధంగా పెట్టుకోవాలో చూద్దాం కవర్ తీసుకొని ఒక త్రీ ఫోర్ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని ఇదంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం దీని మీద వడియాలని పెట్టుకుందాం చూసారు కదా చాలా సింపుల్ ఈ వడియాలు పెట్టడం ఒక టూ డేస్ సరిపోతుంది ఇవి పూర్తిగా ఎండిపోవడానికి మనం మార్నింగ్ మార్నింగ్ ప్రిపేర్ చేసి ఎండలో పెట్టామంటే ఈవినింగ్ కల్లా నీట్గా వచ్చేస్తే చూస్తున్నారు కదా ఈ విధంగా చాలా పర్ఫెక్ట్గా ఇలాగే మిగతా అవన్నీ తీసుకొని ప్లేట్లో వేసేసుకుందాం ఈ వడియాలు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి మీరు మధ్య మధ్యలో టూ మంత్స్కి ఒక్కసారి ఎండలో పెడుతూ ఉండండి అలాగే క్లాత్ మీద పెట్టిన వడియాలని కూడా తీసుకుందాం మామూలు వడియాలు మనం క్లాత్ మీద పెడితే వాటర్ చల్లి మరీ వడియాలనేవి తీసుకుంటాం కానీ మినప వడియాలు అలా కాదు పూర్తిగా ఎండిపోయిన తర్వాత అస్సలు తడి తగలకుండా ఈ విధంగా తీసుకోవాలి కొంచెం వాటర్ తగిలినా కానీ వడియాలు రావు ఇలా తీసుకున్న ఈ వడియాలని మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఆ రోజు సాయంత్రం తీసి పెట్టుకున్న ఈ వడియాలని మరుసటి రోజు పూర్తిగా ఎండిపోయేలా చూసుకోండి ఇలా పూర్తిగా ఎండిపోయిన ఈ వడియాలని ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోండి ఇప్పుడు మనం కొన్నిటిని ఫ్రై చేసుకుందాం ఆయిల్ కాగిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవి ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే చాలా తొందరగా మాడిపోతాయి ఇవి ఐరన్ కడాయిలో ఫ్రై చేస్తే కదా ఈవెన్గా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ వడియాలు మనం సైడ్ డిష్గా తింటూ ఉంటాం అలా కాకుండా ఈవినింగ్ స్నాక్స్గా కూడా తినొచ్చు ఇలా ఫ్రై చేసుకొని దీనిపైన ఉప్పు కారం స్ప్రింకిల్ చేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి చూసారు కదా చిట్టి చిట్టి విడియాలు మీకు నచ్చాయని అనుకుంటున్నాను నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి